స్వాగతం. అనుకున్నది ఒకటి అయినది ఒకటి సినిమా టీం కాకినాడలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుకున్నది ఒకటి అయినది ఒకటి సినిమా టీం కాకినాడలో పర్యటించి సందడి చేసింది. నగరంలో వివిధ ఆలయాలను దర్శించుకున్న మూవీ టీం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాలేజీలకు వెళ్లి సినిమా టీం ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తుందని మూవీ టీం సంతోషంగా వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో బోట్ క్లబ్ ఎదురుగా గల చూరుసి స్వీట్ స్టాల్ లో అనంతరం విలేకరులు మీడియాతో మాట్లాడారు. సెకండ్ ఫిల్మ్ అండ్ ఎన్నోసార్లు అనుకున్నాను అమ్మాయిలు లేదా ఫిల్మ్స్ రావాలి, ఇంకా ఎంకరేజ్ చేయాలి, అమ్మాయిలు స్వతంత్రం, ఓపెన్ మైండెడ్నెస్ అనేది పెరగాలి అని అనుకున్న వెంటనే ఈ సినిమా రావడం, చేయడం, ఇంత బాగా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆయన అడిగారు ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అని. దీంట్లో అసలు ఏది ఫ్యామిలీతో చూడలేనట్టుగా లేదు. ఒక యూత్ ఓరియంటెడ్ అని అనొచ్చు. ఒక యూత్ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్స్లో ఎలా మాట్లాడతారు అనేది ఈ సినిమా. అండ్ చూసి ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తే, ఇలాంటివి బాగా ఆదరిస్తే అమ్మాయిలు స్వతంత్రంగా ఇంకా తిరగగలుగుతారు. ఎందుకంటే అంతా బయటకి హ్యాపీగా చెప్పుకొని నమ్ముకున్నప్పుడే అంతా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. సో 6th March సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. సమ్మర్ సీజన్లో చాలా ప్రశాంతంగా అనిపించే సినిమా ఇది. 2 hours ఆఫ్ లాఫ్టర్. అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. హలో అండి, నా పేరు కోమలి ప్రసాద్. నేను తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ ఫర్ హ్యావింగ్ అస్. నేను మీ సిద్ధి దినాని. దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ చంబాలకి పంబా అంటే. అండ్ ప్రేమకథ చిత్రం ఫిల్మ్ తర్వాత అనుకున్నది ఒకటి థ్యాంక్ యూ. ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ ద 6th March. వీ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అబౌట్ బాయ్స్ హ్యావింగ్ అ గుడ్ టైమ్, హ్యావింగ్ ఫన్, దిల్ చాతా హై, జిందగీ నా మిలే దుబారా, గోవా ఫ్రమ్ తమిళ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ showing four nalguru ambai having a good time and having fun. And I would only pray to each and every person to come and support this concept, because it's very rare that something like this happens, and it's a very very brave move that all of us together come. ఇంతకుముందు సినిమాలు చేశాను కానీ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా. కొత్తగా ఏదైనా చేద్దాము, కొంచెం అబ్బాయిలు అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు వెకేషన్కి వెళ్ళి, అమ్మాయిలు కూడా ఒక వెకేషన్కి వెళ్ళి చేసిన అల్లరి ఏంటి, దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది కథ యొక్క కాన్సెప్ట్ అనమాట. చాలా ఫన్ ఉంటుందండి. 2 hours మీరు హ్యాపీగా మీరు హస్బెండ్ వైఫ్ కానీ మీరు ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. నౌకలు రావచ్చు అనేది ఇప్పుడు ప్రామిస్ చేస్తాము ఈ సమ్మర్ హాలిడేస్లో. కూల్గా ఉంటుంది సినిమా అని చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి థియేటర్కి, థియేటర్లో వెళ్ళి చూడండి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇంతకుముందు సినిమాలు చేశాను కానీ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా. కొత్తగా ఏదైనా చేద్దాము, కొంచెం అబ్బాయిలు అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు వెకేషన్కి వెళ్ళి, అమ్మాయిలు కూడా ఒక వెకేషన్కి వెళ్ళి చేసిన అల్లరి ఏంటి, దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది కథ యొక్క కాన్సెప్ట్ అనమాట. చాలా ఫన్ ఉంటుందండి. 2 hours మీరు హ్యాపీగా మీరు హస్బెండ్ వైఫ్ కానీ మీరు ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. నౌకలు రావచ్చు అనేది ఇప్పుడు ప్రామిస్ చేస్తాము ఈ సమ్మర్ హాలిడేస్లో. కూల్గా ఉంటుంది సినిమా అని చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి థియేటర్కి, థియేటర్లో వెళ్ళి చూడండి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫిల్మ్ జంబాలపడి పంప, తర్వాత ప్రేమకథ చిత్రం 2, అండ్ థర్డ్ ఫిల్మ్ అంకునాది ఒకటి. జీవితం ధన్యం అయిపోయింది అంటాం కదా. ధన్య బాలకృష్ణ, ఇంకా బాలకృష్ణ చేశాను రీసెంట్ గా. ప్రొడ్యూసర్స్ వచ్చి
సినిమా వెలకపూడి అండ్ కొండ. నా పేరు భాష అండి. చాలా చేశాను కానీ నాకు గుర్తింపు వచ్చిన సినిమాలు మేము వేసుకొచ్చాం. నేను లోకల్ సినిమా చూపిస్తామా ఏబిసిడి అండ్ రీసెంట్గా భీష్మ అంతకుముందు తీసుకురాజ. పక్కన ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అన్నదే థీమ్. సో ఇదే వేసుకున్నాం మేము అనుకున్న లైన్. సో దాని మీద కనుమట్లో రాసుకోవడం అయింది, దాని మీద తీసుకోవడం. సో 4 గోల్స్ చిన్న ఎంజాయ్మెంట్ ఓవర్ అయితే ఏ ప్రాబ్లం లేకుంటారు ఎలా సాల్వ్ చేస్తారు? 200% మొత్తం ఎంటర్టైన్మెంట్. మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సొసైటీకి సినిమా ద్వారా? అదే మెసేజ్ అంటే మితిమీరిన ఎంజాయ్మెంట్ పక్కన చిన్న ప్రాబ్లం ఉంటుందండి. అంతకు మించి పెద్ద మెసేజ్ అంటే ఫ్యామిలీతో చూడొచ్చా? 200% చూడొచ్చు. పక్కన ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అన్నదే థీమ్. సో ఇదే వేసుకున్నాం మేము అనుకున్న లైన్. సో దాని మీద కనుమట్లో రాసుకోవడం అయింది, దాని మీద తీసుకోవడం. సో 4 గోల్స్ చిన్న ఎంజాయ్మెంట్ ఓవర్ అయితే ఏ ప్రాబ్లం లేకుంటారు ఎలా సాల్వ్ చేస్తారు? 200% మొత్తం ఎంటర్టైన్మెంట్. మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సొసైటీకి సినిమా ద్వారా? అదే మెసేజ్ అంటే మితిమీరిన ఎంజాయ్మెంట్ పక్కన చిన్న ప్రాబ్లం ఉంటుందండి. అంతకు మించి పెద్ద మెసేజ్ అంటే ఫ్యామిలీతో చూడొచ్చా? 200% చూడొచ్చు. ఇది పోస్ట్ మూవీ అనేది.